అని జీడిగింజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అని అన్నదట. హాగో గస్సోటి పనులే చేస్తున్నారు శరణ్ తప్పిన లీడర్లు కొందరు. ఈ ముచ్చటి నా కాడి నుంచి నాకైతే వాడిని ఉడుకు నూనె లేచి సమోసా గోలిచ్చినట్టే గోలియా ఉద్దవుతున్నది. వానికి గత్తరచి పోను, పేరుకు పెద్ద మనిషి అట, పెద్ద మనిషి చెడ్డ పని చేస్తే పెద్దేంది పెద్ద వాతలేసి గుద్దులే ఉంటుంది. సుజాత ఎందుకు అంత కోపంగా ఉన్నది అని అనుకుంటుర్రా. వా తిన్నాక నాకంటే ఎక్కువ మీరే తిట్టుకుంటారు. కాదు కాండ్రిచ్చి వద్దులేండ్రి, మంచిగా ఉండదు, మీరే అర్థం చేసుకోండి. ఏం మంతులరా నాయన, వీళ్ళు దొంగ మాటలు చెప్పి దొరల లెక్క గెలిచి పదవులకు ఎక్కిరు కొందరు, కానీ ఎప్పుడేం పని చేయాలనో ఇరికైతే లేదు. లోకం పోకడే తెలుస్తలేదు. వీళ్ళ ఇగురంలో ఇప్ప చెట్లు మొలవా. ఒంట్లో చెప్పు దెబ్బలు తినే గుణం ఉంటే ఇంట్లో చూపెట్టుకోవాలి, కానీ ఇకారంగా ఆఫీసుల్లో అసెంబ్లీలో చూపెట్టుకున్నడేంది? మొన్న మొన్న వార్తల్లో చూసినాం కదా, మీటింగులు నడుస్తుంటే బూత్ బొమ్మలు చూసిన పెద్ద మనుషులను. గవాటిని ప్రాక్టీస్ చేసి శురు చేసింది కర్ణాటకల ఆబ్కారీ శాఖ మంత్రి. చూస్తే ముదురుగున్నాడు, తండ్రి లెక్క అర్థం చేసుకుని ట్రాన్స్ఫర్ చేపిస్తాడని ఓ ఆడామె పోతే తాత లెక్క పరాశకాలు ఆడిండు, కోతి చేష్టలు చేసిండు. అబ్బరా నాయనా, పడుచుపోరని తీరే, శ్రీనివాల్ బగ్గ చూస్తాడో ఏమో, ఊకే తెల్ల బట్టలు వేసుకొని మందికి దండాలు పెట్టుకుంటూ తిరిగితే బోర్ కొట్టినట్టున్నది మంత్రి సార్కు. పని మీద వచ్చిన ఆడవాళ్ళని ఆగం చేసుడు శురు చేసిండు. అబ్బో అయ్యవారు రువ్వడిగానే ఉన్నాడు. ఇట్లా కరెంట్ లెక్క కష్టపడి పనిచేస్తాడనే కావచ్చు సర్కారు వాళ్ళు మంత్రి కొలువులో పెట్టుకున్నది. రాజకీయం సాటున సాగుతున్న ఈ రాసలీలల గురించి చెప్పరాశులకు తెలవకుండా పోతుందా? సెలివీయలేదనే కోపం ఉన్నాడు ఎవరో సెల్ఫోన్లో వీడియో తీసి బయటికి ఇచ్చిండు. ఇక ఈ వీడియోతోని మంత్రి పరువును బజార్లో వండబెట్టినట్టు అయిందా? చెనీ ఇజ్జతుండాలే. ఎన్నిసార్లు చెప్తాం?